महिला और सोदर मन अंदर की पात्र के मित्र की अंदर की हृदयपूर्वक नमस्कार इपड़े मैं डायरेक्टर गारु चेप्पिनट्टुगा गड़िचिन रेंडु संवत्सरालुगा इदि मूडो संवत्सरं मनं బతుకమ్మ పండుగకి కానుకగా తెలంగాణలోని ఆడపడుచులందరూ ఘనంగా చేసుకునే బతుకమ్మ పండుగకి ప్రభుత్వం వైపు నుంచి ఒక చిరు కానుకగా సిరిసిల్లలో నేసిన సిరిసిల్ల మరమగ్గం మీద చిత్రిస్తూ ఉన్నాం. మొదటి 2 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కొత్త డిజైన్ల ఒక చిరు కానుక మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది. దానికి అనుగుణంగా ఒక చిరు కానుక వారికి, దానితో పాటు సిరిసిల్ల మరియు ఇతర మరమగ్గాల క్లస్టర్లు, పవర్ లూమ్ క్లస్టర్స్, పవర్ లూమ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు సంక్షోభంలో ఉండే ఈ ప్రాంతాలని ఆదుకునేదానికి, అదే రకంగా కేవలం నెలకు 8 నుంచి 12 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్న నేతన్నకి ఉపాధి అందించేదానికి ఒక ద్విముఖమైన వ్యూహంతో ఇటు సిరిసిల్ల నేతన్నకు బతుకు బిరువు జీవనోపాధి, మరొకవైపు బతుకమ్మకి ఆడబిడ్డలకు చిరు కానుక అనే ఒక 2-ప్రాంగ్ స్ట్రాటజీతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఈ సంవత్సరం దాదాపుగా ఇప్పుడే గౌరవనీయులు శైలజ రామయ్య గారు చెప్పినట్టు 23వ తారీఖు నుంచి, ఈ నెల 23వ తారీఖు నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా జరుగుతుంది, ప్రారంభించడం జరుగుతుందని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 23 నుంచి ప్రారంభమై నిరాటంకంగా ఆ కోటి చీరల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని నియోజకవర్గాల్లో ఆయా జిల్లా యంత్రాంగాల సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించి మొత్తం 1 కోటి చీరలు ఉత్పత్తి చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం 313 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ 313 కోట్లతో మనం దాదాపుగా 16,000 నేతన్నల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా కల్పించగలిగాము. 26,000 మగ్గాలకు పని కల్పించగలిగాము. మొత్తం 1,02,00,000 చీరలు, మొత్తం 6,70,00,000 మీటర్ల మేరకు వస్త్రాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. దాదాపుగా 17,739 మ్యాక్స్ సొసైటీలో ఉండే లూమ్స్, అదే రకంగా ఇతరత్ర స్మాల్ స్కేల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 6,300, మొత్తం కలిపి 24,000 పైచీలకు మగ్గాలు ఇందులో పనిచేసినాయి. మొత్తంగా ఇప్పుడు ఇప్పటికే చీరల ఉత్పత్తితో పాటు మనం వాటిని జిల్లాలకు పంపించే కార్యక్రమం కూడా ప్రారంభమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 23 నుంచి సాధ్యమైనంత వేగంగా, 28 నాడు పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వేగంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏకకాలంలో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు, అదే రకంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరి నేతృత్వంలో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మనం పెట్టుకున్న ప్రాతిపదిక ఒకటే, 18 సంవత్సరాలు పైబడి తెల్ల రేషన్ కార్డు ఉన్న ఏ మహిళకైనా ఈ కానుక ప్రభుత్వం వైపు నుంచి గత 2 సంవత్సరాలు కూడా అందింది, ఇప్పుడు కూడా అందుతుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక చెప్పినట్టు గతంలో సిరిసిల్ల లాంటి ప్రాంతంలో 8 నుంచి 12 వేల రూపాయలు సంపాదించే నేతన్నలు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో 16 నుంచి 20 వేల రూపాయలు నెలకు సంపాదిస్తూ ఉన్నారు. కేవలం బతుకమ్మ చీరల ఆర్డర్ మీద అంటే ఎంత వారి నైపుణ్యానికి ఒకవైపు ప్రతీకగా నిలబడుతూ, మరొక వైపు ఈరోజు వారికి ఒక భరోసానిస్తూ, జీవనోపాధిని కల్పిస్తూ ఒక ఉభయ తారకంగా ఈ పథకం పనికొచ్చిందనే మాటను కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామస్థాయిలో గౌరవ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, అదే రకంగా ఎంపీటీసీ గారు ఉంటారు వారు, అదే రకంగా పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ మహిళా సంఘం ఆఫీస్ బేరర్ ఎవరైతే ఉంటారో, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, అదే రకంగా గ్రామంలో ఉండే రేషన్ డీలర్ వీరందరూ కూడా ఒక కమిటీగా ఉంటారు. వారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో పంపిణీ ఉంటుంది. వార్డు స్థాయిలో మున్సిపల్ ప్రాంతం అయితే బిల్ కలెక్టర్ ఉంటారు, వార్డు మహిళా సంఘం ఉంటారు, అదే రకంగా రేషన్ డీలర్ ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం కూడా 23వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ మళ్ళొకసారి నేను మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మొన్న చాలా మంది మిత్రులు ప్రత్యేకంగా సిరిసిల్ల ప్రాంతంలో ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతూ ఉందో ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా పోయి చూసి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఏ రకంగా ఈ ప్రభుత్వ నిర్ణయం ఆ ప్రాంతంలో పరిశ్రమకు ఉపయోగపడతా ఉంది, మహిళా మనులకు కూడా ఒక మంచి కానుకను అందిస్తుందన్న విషయంలో చాలా గొప్పగా మీరు
మాకు విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించినందుకు, ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపుగా ఈసారి ప్రత్యేకత ఏమంటే 10 రకాల డిజైన్లు, 10 రకాల కలర్లతో మొత్తం 100 రకాల కొత్త తరహా చీరల్ని ఈ సంవత్సరం ప్రభుత్వం అందిస్తూ ఉంది. బతుకమ్మ చీరలు అంటే ఒక మూసలో ఒకే కలర్లో మొత్తం రాష్ట్రం అంతా యూనిఫామ్ ఇచ్చినట్టు కాకుండా ఈసారి 10 భిన్నమైన కలర్లు, అదే రకంగా 10 భిన్నమైన డిజైన్లతో 100 వివిధ రకాల కాంబినేషన్లు మనం ఇక్కడ అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. ఇవన్నీ కూడా సిరిసిల్లలో ఉత్పత్తి అయినాయి. దయచేసి ఒక మాట మాత్రం మళ్ళీ చెప్పాలి, చాలా మందికి మేము అనుభవం నుంచి ఏమేమి నేర్చుకున్నామంటే, గడిచిన 2 సంవత్సరాల అనుభవం నుంచి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పెద్ద వయసులో ఉండే మహిళలు వారు 9 మీటర్ల చీరను కూడా వారు ధరిస్తారు. ఆ 9 మీటర్ల చీరను కూడా పెద్ద ఎత్తున ఈసారి అందజేస్తా ఉన్నాం. దాదాపుగా 10 లక్షల చీరలు, 9 మీటర్ల చీరలు కూడా ఆయా ప్రాంతాలకు పంపిస్తా ఉన్నాం. మిగతా 90 లక్షలు దాదాపుగా నార్మల్ 6 మీటర్ల చీరలే పంపిస్తా ఉన్నాం. అదే రకంగా ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి, ఇప్పటి వరకు 2017 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఈ బతుకమ్మ చీరల ఉత్పత్తి మీద ప్రభుత్వం 715 కోట్ల రూపాయలు మరి వ్యయం వెచ్చించింది. దీనివల్ల ఒకవైపు కార్మికుల జీవన ప్రమాణాలు బాగుపడడంతో పాటుగా ఒక వారికి కూడా ఒక ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చినట్టయింది. ఈ మంచి ఆలోచన వల్ల ఈరోజు చాలామంది హర్షిస్తూ ఉన్నారు, చాలామంది స్వాగతిస్తూ ఉన్నారు. మా సోదరిమణులు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూసే ఉంటారు అనుకుంటాను, ఎన్ని భిన్నమైన చీరలు ఇక్కడ ఉన్నాయని. వారు కూడా వారికి కూడా నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను, ఎందుకంటే సాధారణంగా చీరలు నచ్చే విధంగా తయారు చేయడం కానీ తేవడం కానీ కష్టం. కానీ మీరు కూడా చూసినారు, నచ్చినాయని అనుకుంటా ఉన్నాను. మీ అందరికి, మిగతా వారికి కూడా అందరికి కూడా నచ్చుతాయి అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చి మీరు ఇంప్రూవ్మెంట్కి ఇంకా ఏమైనా స్కోప్ ఉంది చేయండి అంటే దాన్ని కూడా చేసేదానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, మా డైరెక్టర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, బతుకమ్మ చీర అనేదే కాకుండా వచ్చే సంవత్సరం కల్లా ఒక బ్రాండ్ కూడా, ఎందుకంటే అవసరమైతే నార్మల్ మార్కెట్లో కూడా ఈ ఉత్పత్తిని విడుదల చేసి మరి మా నేత కార్మికులకు అండగా ఉండడంతో పాటుగా బ్రాండింగ్ కూడా, బ్రాండింగ్ ఇచ్చి ఆ చీరని బయట మార్కెట్లో కూడా మనం విడుదల చేసినా కూడా మంచి యాక్సెప్టెన్స్ ఉంటుంది, వివిధ రాష్ట్రాలకు కూడా పంపొచ్చు, మన రాష్ట్రంలో కాదని చెప్పి వారు చెప్తా ఉన్నారు. తప్పకుండా వారి ఆలోచన సఫలం కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, ప్రభుత్వ పరంగా ఏ రకమైన ప్రోత్సాహం కావాలన్నా మేము ఉంటామనే మాటను కూడా తెలియజేస్తూ, ఏమైనా ప్రశ్నలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఉన్నట్టయితే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సరే, నాకు అర్థం కాదు, ఎస్ఎస్జీని తయారు చేసింది ఏంటిది?